కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది వీ సినిమాతో ఓటీటీ బాటా పట్టారు నేచురల్ స్టార్ నాని అతడి తర్వాత చిత్రం టగ్ జగదీష్ సైతం అనుకోని పరిస్థితిలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమెజాన్ ప్రైమ్ ఓటీటీనే ఎంచుకుంది వినాయక చవితి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి ఇక కథ వస్తే జగదీష్ నాయుడు భూదేవిపురం అనే గ్రామానికి పెద్దగా ఉన్న ఆదిశేషయ్య నాయుడుకి రెండో భార్య చిన్న కొడుకు అతను తన అన్నయ్య బోస్ అంటే జగపతి బాబు తమ సవతి తల్లి కూతురుతో సంతోషంగా కలిసి ఉంటారు తన తదనంతరం కూడా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలన్నది ఆదిశేషయ్య కోరిక అలాగే భూతగాదాలు కక్షలు కార్పణ్యాలతో అట్టుడిగిపోతున్న గ్రామంలో శాంతి నెలకొలాలని అందరూ వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉండాలని ఆదిశేషయ్య అభిమతం అయితే ఆయన హఠాత్తుగా అనారోగ్యంతో మరణించగానే తన కుటుంబంలో విభేదాలు తలెత్తి అందరూ చల్లా వీరేంద్రతో బోస్ చేతులు కలిపి గ్రామంలో కల్లోలానికి కారణమవుతాడు ఈ పరిస్థితిలో జగదీష్ తన కుటుంబాన్ని కలపడానికి గ్రామంలో సమస్యల్ని పరిష్కరించడానికి ఏం చేశాడన్నది మిగతా కథ అయితే నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ కొంచెం కొత్తగా ఏదో చేయాలని చూస్తుంటాడు చాలామంది స్టార్లు చేసే మాస్ మసాలా సినిమాల జోలికి అస్సలు పోడు గత ఏడాది వి అనే రొటీన్ రివెంట్ డ్రామా చేయడం చూసి ప్రేక్షకులు షాక్ అయిపోయారు అయితే ఈసారి నిన్నుకోరి మజ్లీ చిత్రాల దర్శకుడు శివ నిర్మాణతో జట్టుకట్టి జగదీష్ అనే వెరైటీ తో సినిమా చేసిన న్యాచురల్ స్టార్ ఏదో డిఫరెంట్ గా ట్రై చేసి ఉంటాడని ఆశించిన ప్రేక్షకులను ట్రైలర్ వగింత నిరాశకే గురిచేసింది ఎమోషన్లు ప్రధానంగా సాగే పాత తరహా ఫ్యామిలీ డ్రామాలా కనిపించింది ఎమోషనల్ ప్రధానంగా సాగే పాత తరహా ఫ్యామిలీ డ్రామా లాగనే కనిపించింది టగ్ జగదీష్ ట్రైలర్ వచ్చినప్పుడే ఈ సినిమాను కొంచెం తక్కువ సంకేతాలు కనిపించాయి అలాగే ఈ సినిమా ఇలా ఉండొచ్చు అన్న ఒక ఐడియా కూడా వచ్చేసింది ఇలా ప్రేక్షకులను ముందే ఒక తరహా సినిమాకు ప్రిపేర్ చేసిన టగ్ జగదీష్ పెద్దగా లేమీ లేకుండా ఒక ఫార్ములాలో నడిచిపోతుంది ఒకప్పటి రచయితలు దర్శకులు అరగదీసి పక్కన పట్టేసిన రూరల్ ఫ్యామిలీ డ్రామా జనాల్లో కథను రాసుకున్న శివ నిర్వాణ డ్రామాను రక్తి కట్టించడానికి ఎమోషనల్ పండించడానికి గట్టిగానే ప్రయత్నించాడు ఆద్యంతం గుప్పుమనే పాత వాసనలు వైవిధ్యం కోరుకునే నాని అభిమానులకు ఒకంత నిరాశకు గురిచేసిన టార్గెటెడ్ ఆడియన్స్ కు ఈ సినిమా రీచ్ అవుతుంది నాని ఎందుకు ఈ సినిమా చేశాడు అనే సందేహాలు రేకెత్తిస్తూనే ఫ్యామిలీ ఎమోషన్లు సెంటిమెంట్ తో కనెక్ట్ అయ్యే వారికి ఓకే అనిపిస్తుంది టగ్ జగదీష్ ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ యుగంలో ఫ్యామిలీ సెంటిమెంట్లను నమ్ముకుని సినిమాలు తీయడమంటే పెద్ద సాహసం మరొకటి లేదు అవి అటు ఇటు అయితే ఎలా ఉంటుందో బ్రహ్మోత్సవం లాంటి కొన్ని చిత్రాలు రుజువు చేశాయి మెలో డ్రామా ఏ మాత్రం ఎక్కువైనా కథనం నెమ్మదించినా సెంటిమెంటోస్ పెరిగినా సీరియల్ అని ముద్ర వేసేస్తారు జనాలు ఇలాంటి కాలంలో ఆస్తుల కంటే బంధాలు గొప్పవి అనే దశాబ్దాల కిందటి థీమ్తో తో జగదీష్ తీసే సాహసం చేశాడు శివ నిర్వాణ సంగతి ఎలా ఉన్నా టైటిల్ చూసి ఇందులో ఏదో చమత్కారం ఉంటుందని ఫ్యామిలీ ఎమోషన్లకు తోడు వినోదానికి స్కోప్ ఉంటుందని ఆశిస్తే నిరాశ తప్పదు టైటిల్ వెనుక చెప్పుకోదగ్గ స్టోరీ ఏమీ లేదు దాని చుట్టూ సరదా సన్నివేశాలు కానీ ఏమీ లేవు అసలు ఈ పేరును జస్టిఫై చేసే సరైన సీన్ కూడా పడలేదు మొత్తంగా టగ్ లో ఎంటర్టైన్మెంట్ కు పెద్దగా స్కోపే లేకపోయింది మాస్ ఆడియన్స్ కు నచ్చేలా కొన్ని హీరో ఎలివేషన్లు మాస్ సీన్లకు తోడు చాలా వరకు ఫ్యామిలీ ఎమోషన్లు డ్రామా మీదే కథ నడుస్తుంది దీనికి తోడు భూమి ఆస్తి తగాదాలు అంటూ రొటీన్ థ్రెడ్ తీసుకున్నాడు దర్శకులు దీంతో సినిమా అంతా కూడా మనకు తెలిసిన తరహాలో చాలా సీరియస్ గా నడిచిపోతుంది చాలా వరకు జస్ట్ ఓకే అనిపిస్తూ నడిచిపోతుంది సినిమా అంతే తప్ప వావ్ అనిపించే అంశాలు మాత్రం లేవు తొలి అరగంటలో టక్ జగదీష్ చాలా మామూలుగా సాగిపోతుంది తెర నిండా మనుషులు కనిపిస్తూ ఊర్లో గొడవలు కుటుంబ బంధాల నేపథ్యంలో చాలా సాదాసీదాగా సన్నివేశాలను నడిపించేశారు దీంతో కథలో ఏదో ఒక మలుపు కోసం ఎదురు చూడటం మొదలవుతుంది అయితే నాజర పాత్రను ముగిస్తూ ఫ్యామిలీ డ్రామాను రక్తి కంటించడానికి దర్శకుడు వేసిన ఎత్తుగడ బాగుంది తండ్రి ఉన్నంత వరకు చాలా మంచోడుగా కనిపిస్తూ ఆయన మరణించగానే తన నిజస్వరూపాన్ని చూపించి కుటుంబంలో కల్లోలం రేపే జగపతి బాబు పాత్ర ఒక దశలో శక్తికి రేకెత్తిస్తుంది అలాగే ఊరిలోనూ ఒక్కసారిగా సమస్యలు పెరిగిపోవటం ఈ నేపథ్యంలో హీరోకు పెద్ద టాస్క్ ఎదురు కావడం అంతలోనే హీరో హఠాత్తుగా ఎంఆర్ఓగా మారి విలన్లను ఢీకొట్టడానికి సిద్ధం కావడంతో కథ రసపట్టులో పడ్డట్టే కనిపిస్తుంది హీరో ఎంఆర్ఓ అయ్యాక విలన్ల ఆట కట్టించే వరకు టక్ జగదీష్ ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది కొన్ని సీన్లు మాస్ ప్రేక్షకులను బాగానే కనెక్ట్ అవుతాయి ఈ ఊపును కొనసాగించి ఉంటే టక్ జగదీష్ చివర్లో మంచి ఫీలింగే ఇచ్చి ఉండేది కానీ ప్రీ క్లైమాక్స్ ముంగిట కథ పూర్తిగా ఫ్యామిలీ డ్రామా సెంటిమెంట్ల వేదికకి షిఫ్ట్ కావడంతో వస్తుంది సమస్య హీరోను అతడి కుటుంబ సభ్యులు వేరుగా చుట్టడం అతన్ని అపార్థం చేసుకోవడం ఇవన్నీ కూడా అంతా సహజంగా అనిపించవు మెలో డ్రామా మరీ ఎక్కువైపోయింది సాధారణంగా ఇలాంటి కథల్లో ప్రీ క్లైమాక్స్ కు రాగానే హీరోను అందరూ అపార్థం చేసుకోవడం చివరకు పెద్ద ఫైట్ ఆఖరికి అందరిలోనూ రిలైజేషన్ రావడం చాలా కామన్ టగ్ జగదీష్ అచ్చంగా ఈ ఫార్ములానే ఫాలో అయిపోయింది ఫోర్డ్స్ ఎమోషనల్ కారణంగా చివరి అరగంట గ్రాఫ్ పడిపోయింది జగపతి బాబు పాత్రకు మధ్యలో మంచి ఎలివేషన్ ఇచ్చి తర్వాత దాన్ని తేల్చేశారు అక్కడ కథ కొంచెం పలుచనైపోయింది ఆరంభంలో అరగంట సాధారణంగా అనిపించి తర్వాత మధ్యలో పుంజుకునే టగ్ జగదీష్ చివరి అరగంటలోనూ కొంత నిరాశకు గురిచేస్తుంది మధ్యలో పైసా వసూల్ సినిమాల కనిపించినా చివరిలో ఓవర్డోస్ ఫ్యామిలీ సెంటిమెంట్ కారణంగా గ్రాఫ్ తగ్గి ఒక మామూలు సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే వాళ్ళకు డగ్ జగదీష్ ఓకే కొత్తదనం వేగం వినోదం వారికి ఇది నిరాశకు గురిచేయవచ్చు నాని అభిమానులు అతడి నుంచి ఆశించే తరహా సినిమా కాకపోయినా అతడి పెర్ఫార్మెన్స్ కోసం ఓ లుక్కేయొచ్చు ఇక యాక్టింగ్ విషయానికి వస్తే పాత్ర ఎలా ఉన్నా కథ ఎలాంటిదైనా తన వంతుగా సీనియర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చూసే నాని టగ్ జగదీష్లోనూ అదే చేశాడు ఏ సన్నివేశంలోనూ నాని నిరాశపరచలేదు ఎప్పట్లాగే ఎమోషనల్ సీన్లలో నాని తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఈసారి తన పాత్రకు అతను మాస్ టచ్ ఇచ్చాడు అయితే ఎక్కువగా పక్కింటి కుర్రాడు పాత్రలో కనిపించే నానికి ఇందులోనూ బిల్డప్ షాట్లు ఎలివేషన్లు కొంచెం నప్పినట్లే అనిపిస్తున్నాయి ఇందులో కొత్త నానిని చూస్తారు అన్న నాని మాటలు ఆధ్యంతరం ఇంత అనిపిస్తుంది గుమ్మడి వరలక్ష్మి పాత్రలో రీతు వర్మ బాగానే చేసింది కానీ ఆమె పాత్ర ఏమంత కొత్తగా అనిపించదు బాబు పాత్ర నటన జస్ట్ ఓకే ఇలాంటి పాత్రలు ఆయనకు కొత్తమీ కాదు మధ్యలోకి వచ్చేసరికి ఈ పాత్ర స్వరూపం మారి ఆసక్తికరంగా అనిపిస్తుంది కానీ తర్వాత దాన్ని తేల్చేశారు జగపతి లుక్ మేకప్ కూడా సరిగా కుదరలేదు ఐశ్వర్యరాజ్ బాగా చేసింది రావు రమేష్ నరేష్లకు వారి స్థాయికి తగ్గ పాత్రలు ఇవ్వలేదు తమిళనటుడు డేనియల్ బాలాజీని తీసుకొచ్చి చేయించేంత ప్రత్యేకత ఉన్నదేమీ కాదు విలన్ క్యారెక్టర్ నాజర్ రోహిణి దేవదర్శిని ప్రవీణ్ తిరువీర్ వీళ్లంతా ఓకే వాళ్లతో పాటు టక్ జగదీష్ టెక్నికల్ గా ఓకే అనిపిస్తుంది తమన్ పాటల్లో ఇంకోసారి ఇంకోసారి వినా ఉంది మిగతా పాటలు పర్వాలేదు సాంగ్స్ అన్ని కూడా పల్లెటూరు వాతావరణంలో జనాల సందడి మధ్య చిత్రీకరించడం వల్ల కలర్ఫుల్ గా అనిపిస్తాయి గోపి సుందర్ నేపథ్య సంగీతం ఓకే పాటల్లోనే కాక సినిమా అంతటా కూడా ప్రసాద్ మురళ్ల ఛాయాగ్రహణం బాగా సాగింది ఈ కథకు అవసరమైన తరహాలోనే విజువల్స్ ఉన్నాయి నిర్మాతలు హరీష్ పెద్ది సాహు గారపాటి ఖర్చు విషయంలో ఏమాత్రం రాజిపడలేదు బోల్డెంతమంది ఆర్టిస్టులు అందమైన లొకేషన్లు సెట్టింగ్స్ తో ప్రతి సన్నివేశంలోనూ రిచ్నెస్ చూపించారు ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శివ నిర్వాణ విషయానికి వస్తే అతడి నుంచి ప్రేక్షకులు ఆశించే సినిమా కాది తొలి రెండు చిత్రాల్లో ప్రేమ కథలకు ఫ్యామిలీ టచ్ ఇచ్చిన శివ ఈసారి ఫ్యామిలీ డ్రామాకు మాస్టర్చ్ ఇవ్వాలని చూశాడు ఈ విషయంలో ఓ మోస్తరుగా విజయవంతమయ్యాడు ఇందులో మొదటి ముద్రంటూ ఏమీ కనిపించలేదు తన శైలితో పోలిస్తే ఇది డిఫరెంట్ మూవీ అని ట్రై చేశాడేమో కానీ కథా కథనాల విషయంలో కొత్తదనం చూపించలేక తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు ఫ్యామిలీ ఎమోషన్లను అతను మరింత బాగా డీల్ చేసి అనిపిస్తుంది